ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ప్రధానంగా ఉండే సమస్య పొట్ట పెరగటం. పొట్ట దగ్గర కొవ్వు పెరిగితే ఆ కొవ్వుతో పాటు పొట్ట పెరుగుతుంది. కానీ ప్రతి మనిషికి పొట్ట తగ్గించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. వాటిలో కొన్ని జాగ్రత్తగా మనం ఖచ్చితంగా పాటించగలిగినట్లయితే అది మనల్ని నాజుగ్గా పొట్టలేని శరీరంతో ఆత్మవిశ్వాసంతో నలుగురిలో తిరిగేలా చేస్తుంది. అసలు పొట్ట పెరగకుండా ఉండటానికి ప్రధానంగా కాలేయం అంటే లివర్ దానిపైన ఒత్తిడి లేకుండా అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే లివర్లో వ్యర్థాలు చేరడం వల్ల అది లివర్ యొక్క జీవన ప్రక్రియని సజావుగా సాగనివ్వదు. అందువల్ల అక్కడ కొవ్వు అధికంగా ఉత్పత్తి అవుతుంది. అలా ఉత్పత్తి అయిన అధిక మోతాదు కొవ్వు నడుము చుట్టూ పేరుకుంటుంది. ఆ తరువాత నడుము చుట్టుకొలత అధికంగా పెరిగిపోయి ఆ ఫలితంగానే మనకు పెద్ద పొట్ట ఏర్పడుతుంది. అయితే ఈ మధ్య ప్రపంచీకరణ ప్రభావంతో రెస్టారెంట్లు, మెక్డొనాల్డ్స్, సబ్వే, పిజ్జాహట్ లాంటివి పెరిగిపోయాయి. ఆధునిక జీవన శైలి వలన మనకు తెలియకుండానే బరువు పెరిగిపోతున్నాం. కూర్చొని పనిచేసే ప్రతి ఉద్యోగి, వ్యాపారి కూడా తన బరువు మీద కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 35 ఏళ్ళు దాటిన వాళ్ళు తమ బరువు మీద నియంత్రణ కలిగి ఉండాలి. బరువు పెరగటం వల్ల పొట్ట వద్ద, తొడల దగ్గర కొవ్వు పేరుకొని గడ్డం కింద చర్మం వేలాడుతూ అసహ్యంగా తయారవుతాం. చర్మం కూడా బాగా సాగుతుంది. 1 కేజీ బరువు పెరగడానికి ఎంతో సమయం పట్టదు. కానీ అదే 1 కేజీ బరువు తగ్గడానికి వ్యాయామశాలకు వెళ్ళి రోజు 1/2 గంట పరిగెత్తి కడుపు పస్తులు పెట్టి నానా అవస్థలు పడాలి. మరి ఈ మెత్తని మైనం లాంటి నడుము చుట్టూ పేరుకుపోయే కొవ్వు పదార్థాన్ని తగ్గించాలంటే ఎలా? అసలు పొట్ట తగ్గడానికి వీలవుతుందా? దీనికి సమాధానం, దీన్ని జయించాలంటే మనకు కావలసింది ఒక్కటే, అది అదనపు బరువు తగ్గి స్లిమ్గా మారాలన్న మన బలమైన కోరిక, దాన్ని అమలుపరిచే దృఢ సంకల్పం. ఆ తర్వాత బరువు పెరగకూడదన్న తలంపు మీకుంటే చాలు. రోజువారీ జీవన శైలిలో కొన్ని చిన్న చిన్న ఆహారపు అలవాట్లు మార్పు చేయడం ద్వారా, అంటే విటమిన్లు, ఖనిజాలు, లవణాలు పుష్కలంగా లభించే సమతుల్యమైన పోషకాహారాన్ని తీసుకుంటూ కనీసం కొద్ది కాలం రకరకాల రుచుల మీదకు మనసు పోనీయకుండా నియంత్రించుకోవడం ద్వారా, మరికొన్ని క్రమం తప్పని సింపుల్ వ్యాయామాలు చేయడం ద్వారా చాలా ప్రయోజనం పొంది పొట్టను ఖచ్చితంగా కరిగించేయొచ్చు. నేను ఈ ఎపిసోడ్లో దానికోసం ప్రాథమికంగా ఎంతో ఉపయోగపడే కొన్ని సూచనలను మీతో పంచుకుంటాను. తెలుగు ప్లానెట్ అఫీషియల్ ఛానల్లో ఇలాంటి గ్లోరియస్ హెల్త్ కేర్ టిప్స్ చాలా ఉన్నాయి. అంతేకాదు ఈ ఛానల్లో మిస్టీరియస్ హిస్టరీస్ మరియు టాప్ కౌంట్ డౌన్ వీడియోసే కాకుండా బోలెడన్ని మంచి మంచి విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఒకవేళ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయి ఉంటే ఇదిగోండి ఈ బెల్ మీద ఒక్కసారి నొక్కి యాక్టివేట్ చేసుకుంటే చాలు, మా అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇక విషయంలోకి వెళితే, భోజనం చిన్న ప్లేట్లు పెట్టుకుని తినండి. మీకు తెలియకుండానే మీరు తక్కువ తినడం ప్రారంభిస్తారు. భోజనానికి గంట ముందు నీళ్లు బాగా తాగండి. ఆకలి ప్రభావం అంతగా తెలియదు. భోజనానికి 1 గంట గ్యాప్ తర్వాత నీళ్లు బాగా తాగండి. రోజులో తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు తినండి. ఆహారంలో కప్పుడు అన్నంతో పాటు ఉడకబెట్టిన కూరగాయలు ఉండేలా చూసుకోండి. రాత్రి మాత్రం 2 చపాతీలు చాలు. ఆకలిస్తే 1/2 గ్లాసు వెచ్చటి పాలు తాగండి. లేకపోతే పచ్చి క్యారెట్ ఆపిల్ పండు తినండి. నోరు కట్టేసుకోవడం మా వల్ల కాదు బాబోయ్ అనే వాళ్ళు ఏదైనా తినండి, అయితే కొద్దిగా తినండి. తినేది 1 బజ్జీయో సమోసో అయినా నెమ్మదిగా తింటూ దాని రుచిని ఆస్వాదించండి. చిరుతిండ్లు, తీపి పదార్థాలు తినవలసి వస్తే నిరభ్యంతరంగా తీసుకోండి, అయితే 1 మించి వద్దు. ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోండి. ఆత్రం వద్దు. ఆత్రంగా అన్నీ కుక్కేసుకోవడం కంటే రుచిని మెల్లగా ఆస్వాదించండి. తినేదాన్ని నెమ్మదిగా తింటే ఆ పదార్థానికి లాలాజలం బాగా తోడై జీర్ణ ప్రక్రియ సమర్థవంతంగా ఉంటుంది. వారం మొత్తం నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు లాంటివి చాలా వరకు తగ్గించుకున్నందుకు ప్రతిఫలంగా ఆదివారం మధ్యాహ్నం మీకు ఇష్టం వచ్చింది తినండి. అంటే ఏదైనా స్పెషల్ తినాలంటే ఆదివారం కోసం ఎదురు చూడాల్సిందే. వీలైనంత వరకు లిఫ్ట్ ఎక్కడం కంటే మెట్లు ఎక్కడానికి ప్రయత్నించండి. ఎన్ని అంతస్తులైనా సరే, ఎన్నిసార్లైనా సరే వీలున్నంత వరకు మెట్లే ఎక్కండి. కీళ్ల వ్యాధులు ఉన్నవాళ్ళు మాత్రం వైద్యుని సలహా తీసుకోండి. బస్సు దిగాల్సిన స్టాప్ కన్నా 1 స్టాప్ ముందే దిగేయండి. వారం రోజుల పాటు మీరు తీసుకునే ఆహారం
శరీరానికి ఏమాత్రం అదనపు క్యాలరీలను ఇవ్వకుండా కొవ్వు పదార్థాలు మీ ఒంట్లో ఉన్న అదనపు నిల్వలను కరిగించడానికి ఉద్దేశించిన ఒక డైట్ చార్ట్ను తయారు చేసుకోండి. రోజు కొన్ని తాజా పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన ధాన్యాలు లాంటివి పరిమితంగా తినండి. మీ పొట్ట చుట్టుకొలతను మరియు థిక్నెస్ను మెజరింగ్ టేప్తో కొలిచి నోట్ చేసుకోండి. నేను ఫలానా 10 కేజీలు బరువు తగ్గదలుచుకున్నాను అని స్నేహితులందరికీ చెప్పండి. ఒకవేళ బరువు తగ్గడానికి జాగ్రత్తలు తీసుకోకపోతే జనాలు అడుగుతున్నప్పుడైనా చురుక్కుమని తగిలి కర్తవ్యం గుర్తుకొస్తుంది. మీరు అసలు పొట్ట లేకుండా ఉంటే ఎంత స్లిమ్గా ఎలా ఉంటారో ఒక డిజిటల్ ఫోటో తయారు చేయించి పొద్దున నిద్ర లేవగానే మీకు కనిపించే విధంగా అమర్చుకోండి. దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. అలా మీ అందమైన డిజిటల్ ఫోటో తయారు చేసి పంపడానికి ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెయిల్ ఐడిలో దానికి సంబంధించిన వివరాల కోసం సంప్రదించండి. వారు అందమైన మీ ఫోటోను నీట్గా తయారు చేసి నేరుగా మీకు పంపుతారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే బరువు తగ్గాలన్న అత్యుత్సాహం వద్దు. అత్యుత్సాహం వల్ల ఆరంభ సూర్యులుగానే మిగిలిపోతారు. ఏది రేపటి నుండి మొదలు పెడదాం అని వాయిదా వేసుకోవద్దు. ఈరోజే మంచి రోజు, ఇప్పుడే మొదలు పెట్టండి. 100 రోజుల్లో మీ టార్గెట్ 100% పూర్తవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పొట్ట కరగబెట్టడానికి ఇదే అందమైన ప్రారంభం. అలా మంచి అలవాట్లని మీ జీవితాంతం ప్రతిరోజు పాటించేలా అలవాటుగా మార్చుకోండి.